हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंटी वंटलु। नेनु मी सुधानु। ई रोज मी मुंदुकु वच्चेसानु क्याबेजी पेसरपप्पु फ्राई तो अंडी। चाला ईजीगा रुचिकरंगा ई फ्राई चेसुकोवच्चु। ई फ्राई चपाती की राइस की चाला बागुंटुंदी। ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి, అందులో 50 గ్రాముల పెసరపప్పును వేసుకుంటున్నాను నేను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ పప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు మనం క్యాబేజీని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాబేజీని మనము ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇలాగ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల మనకి ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుందండి, టైం సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. క్యాబేజీ మొత్తం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని లిడ్ పెట్టేసి స్టవ్ పైన పెట్టండి. ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఒక్క విజిల్ సరిపోతుందండి, అంతకు మించి పెడితే మెత్తగా అయిపోతుంది క్యాబేజీ. క్యాబేజీ ఉడికేలోపు మనం ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనగకాయ పప్పులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 3 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలోపు మనకు కుక్కర్లో ఒక విజిల్ కూడా వచ్చేసింది. ఒకసారి ప్రెషర్ చెక్ చేసి ఓపెన్ చేసి చూస్తే క్యాబేజీ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మీరు 1 కన్నా మించి విజిల్ పెడితే క్యాబేజీ మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతుందండి. ఈ విధంగా పొడి పొడిగా ఉండదు కాబట్టి 1 విజిల్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4 వెల్లుల్లిని చిదిమ్కొని వేసుకోండి. ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పులోని నీళ్ళన్నీ ఒప్పేసి ఆ పెసరపప్పును ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి, లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోండి. పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. ఈ క్యాబేజీని మొత్తం వేసేసుకోండి. క్యాబేజీని కూడా ఆయిల్లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మనం క్యాబేజీని ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి మరీ ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి, చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ స్పైస్ మొత్తము క్యాబేజీకి పెసరపప్పుకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చేయండి. మీకు ఉప్పు సరిపోలేదనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పును వేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఇంకా ఇది సర్వ్ చేసుకోవడం అండి. ఇది చపాతీకి అయితే చాలా బాగుంటుందండి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.